నమస్తే, నా పేరు పట్లల వెంకటరెడ్డి. నేను హెవెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ను. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనే దానిపైన ఇది 3వ ఎపిసోడ్. ప్రభుత్వం ఏం చేస్తే రోడ్డు ప్రమాదాలు ఆగిపోతాయి, అందులో ట్రైనింగ్ అనేది అతి ఉత్తమమైనది. ఇప్పుడు కేవలం అతని నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నారు, కానీ అతన్ని కన్విన్స్ చేయట్లేదు. ఆ వ్యక్తికి మనసుకు నాటుకోవాలి, మనసుకు ఒక రూల్, మనసుకు ఎక్కితే ఈ విల్ ఫాలో, అదర్వైజ్ ఈ డస్ నాట్ ఫాలో. కేవలం చట్టం కోసమే అనుకుంటే హెవీ పెనాల్టీ ఉంటే తప్ప ఫాలో అవ్వరు. ఇప్పుడు చూడండి, హెల్మెట్ లేకపోతే 100 వేస్తాం అంటే 100కి భయపడరు, వేస్తే 1000, 2000 వేయాలంటే వేసిన ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. దానివల్ల ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోదు. ప్రభుత్వం అంటే కూడా వాళ్ళకి ఎన్నో భయాలు ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వమే ఉండాలి, వాళ్ళు పరిపాలించాలి, ఓట్లు అవతల వాళ్ళకంటే ప్రతిపక్షం వాళ్ళకంటే ఎక్కువ రావాలి, ఇలాంటి గుర్తుతూ ఉంటారు. మరి ప్రజలు తమకు ఇబ్బందులు అవుతున్నాయి తమే ఎక్స్ప్రెస్ చేయాలి, తమ ముందుకెళ్ళాలి, తమ బలమైన వాళ్ళని నమ్మాలి ముందుగా. ఇప్పుడు చూద్దాం ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి అన్న దాని మీద. ఆ ట్రైనింగ్లో డీప్గా అక్కడ యాక్సిడెంట్స్ ఎలా అవుతుంటాయి, ఆ వీలైతే ఆ ఓపెన్ గ్రౌండ్లో కూడా కొన్ని కొన్ని ప్రమాదాలు, చౌరస్తాలు ఎలా అవుతుంటాయి, ఓవర్టేక్ చేస్తుంటే ఎలా అవుతాయి, విత్ రిహార్సల్ లాగా చేయొచ్చు, లేదా మనుషులే ఒక వెహికల్ లాగా వెళ్ళి ఒకరికొకరు కుద్దుకోవడం ఎలా జరుగుతుంది అనేది ఆ రియాలిటీగా చూపించాలి. అట్లా ప్యాసింజర్ల సంబంధించిన కూడా పైన ఎక్కడం వల్ల వచ్చిన నష్టాలు, అంటే ఒకసారి టాప్లో కూర్చుంటారు, అంటే పెడెస్ట్రియన్ రూల్స్ కూడా కొన్ని వాళ్ళకు అర్థమయ్యేట్టుగా ప్రమాదాలకు సంబంధించి అన్ని ఓవరాల్గా చెప్తే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వెహికల్ నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడద్దు, సెల్ ఫోన్ మాట్లాడితే ఏకాగ్రత ఎందుకు లాగుతుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఏ ఒక సెకండ్ ఎస్ఎంఎస్ చూస్తా, ఏమన్నా లేదా ఏమైనా మిస్ కాల్, ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి అనుకుంటుంటారు. దాని అలా ఇంపార్టెంట్ కాల్ అనుకుంటూ అనుకోకుండా అతను కంటిన్యూ అవుతాడు మాట్లాడుతూ. సో తద్వారా ఏమవుతుంది, తనకు తాను మర్చిపోయి మాటల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవతల వాళ్ళు సీరియస్ విషయాలు చెప్తూ ఉండవచ్చు, అవతల వాళ్ళు బాస్ అయి ఉండొచ్చు, అతను అప్పిచ్చిన వాడే ఉండొచ్చు. సో తనను తను అంటే తను డ్రైవింగ్ చేస్తున్న విషయం మర్చిపోయి అందులోకి వెళ్ళిపోతాడు. బై ఛాన్స్ వాళ్ళు ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పినా, లేకపోతే కోపం వచ్చే విషయం చెప్పినా, ఈ డ్రైవింగ్ మీద దాని ప్రభావం ఉంటుంది. భయపడే విషయం చెప్పినా ఈ తేడా వచ్చేస్తుంది డ్రైవింగ్లో. కాబట్టి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితులు నడపకూడదు. సెల్ ఫోన్ డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా అది ప్రమాదమైంది. మీరు చూడు, ఎన్నో రోడ్డు ప్రమాదాల కారణం సెల్ ఫోన్ డ్రైవింగ్ లోపల ఉంటుంది, కానీ చాలామంది అది బయటకు రావట్లేదు. ఒక బస్ డ్రైవర్ చూడండి, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఎంతోమంది చూశాను నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఒక తప్పుగా ఫీల్ అవ్వరు, కొన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నాం మేము యాక్సిడెంట్ చేయలేదు మాకు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. సో ఈ నెల నుంచి మేము యాక్సిడెంట్ చేయాలి ఇప్పుడు చేస్తామా అంటే చెప్పలేము, ఇప్పుడే ఈ క్షణమే అవ్వచ్చు. కాబట్టి యాక్సిడెంట్స్ ఎప్పుడవుతుంది ఎవరు చెప్పలేము, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ చేతిలో మరి బస్సులో ఉన్నవాళ్ళ ప్రాణాలు ఉంటాయి, బస్సు కింద ఉండి వెళ్ళే వాళ్ళ ప్రాణాలు ఉంటాయి. కాబట్టి బస్సు డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడద్దు. కారులో మాట్లాడేవాళ్ళు మరి ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుతుంటే నడిపిస్తూ ఉంటారు. దాదాపుగా చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. అసలు సెల్ ఫోన్ డ్రైవ్ చేసేవాళ్ళు అసహించుకోవాలి, చెల్లి ఉంటే ఆనని అసహించుకోవాలి. ఎస్, నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు, చాలా డేంజర్, నీకేమైనా జరగవచ్చు అని చెప్పాలి. అసలు వాళ్ళని దూరం పెట్టాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ముఖ్యంగా అంటే అసహించుకోవడం అంటే ఐఎమ్ సారీ, వాళ్ళను ఒక నేరస్తులుగా చూడాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోవచ్చు, ఇతరుల ప్రాణాలు తీయవచ్చు. మరి సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్న ఒక కార్ డ్రైవర్ కానీ అతను నేరస్తులు అవ్వచ్చు, అతను ఇతర ప్రాణాలు తీసే అవకాశం ఉంది. కాబట్టి సెల్ ఫోన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్, ఎట్టి పరిస్థితులు సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దు అని ఏమో ప్రతి టీచర్ కూడా పిల్లలకు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేయడం వల్ల మనకు మహాపుణ్యం వస్తుంది. ఇక ఈ ట్రైనింగ్లో మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాలి, ఇన్ని గంటలు కూర్చుంటారా అంటే కూర్చుంటారు, లైసెన్స్ అవసరం కాబట్టి కూర్చుంటారు. ఇంకా కూడా మరి మీడియేటర్స్ వచ్చి వాళ్ళు లేకుండా కూడా మేనేజ్ చేస్తామంటారు, కానీ ఎట్టి బస్సులో వాళ్ళకు అలాంటి అవకాశం లేకుండా చేయాలి. ఆ ఫోటోలు ఆ మీటింగ్లో ఉన్న విషయాలు కూడా వాళ్ళకు ఫోటోలు అందులో కంపల్సరీగా పెట్టేట్టుగా చూడాలి. ఇంకా యాక్సిడెంట్స్ అంటే ఇందులో కవర్ చేయని కొన్ని ఉన్నాయి, మరి రియల్ యాక్సిడెంట్ల నుంచి తీసుకోవాలి. ఉదాహరణకి మీకు ఎవరైనా గుంత వచ్చింది అనుకోండి, కట్టు కొట్టద్దు, బ్రేకే వేయాలి. పోనీ గేదె ఒక కుక్క అడ్డం వస్తే, ఓలో బస్సు మొన్న బెంగళూరులో మధ్య బోర్లో పడిపోయింది, ఎలా కుక్కలు అడ్డొచ్చింది, కుక్కలు అడ్డొస్తే డ్రైవర్ ఏం చేయాలి, బ్రేక్ వేయాలి, లేదా
చాలా వరకు ఏంటంటే వాళ్ళు సైడ్ కట్ చేస్తారు, ఇటు నుంచి కుక్కలు వచ్చేస్తున్నాయి, అర్ర పైకి వచ్చేస్తున్నాయి, వెంటనే వాడు 100 స్పీడ్లో 150లో స్పీడ్లో ఉన్న ఒక ఓలో బస్సు అతను సడన్గా రైట్ టర్న్ చేస్తే, రైట్ టర్న్ చేసి మళ్ళీ టక్కున ఇది స్పీడ్ బ్రేకర్ ఎక్కింది, స్పీడ్ బ్రేకర్ ఎక్కి మళ్ళీ ఇది ఇలా బల్ట పడింది, మళ్ళీ వెంటనే లెఫ్ట్ క్రాస్ చేశారు, రైట్ లెఫ్ట్ చూడండి, రైట్ కట్ చేయగానే ఇట్లా పడిపోయింది అంతే. ఒక ఓలో బస్సు పోలు పడిపోవడానికి కారణం ఏంటి, కట్టుకుంటాడు అంటే కట్టుకోవద్దు బ్రేక్ వేయాలి, మరి ఎవరు సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చారు అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు కట్ కొడితే వెహికల్ బోర్లో పడిపోతుంది, అంటే కట్ అంటే ఏంటి వెహికల్ స్టీరింగ్ని ఒకసారి ఇలా తిప్పామనుకోండి అంటే కొంచెం కొంచెం అనే ఉండదు ఆ భయంతో మనం ఎక్కువ తిప్పుతాం. టీవీ నేను బద్దరి కూడా అలా జరిగింది, ఎవరో సైక్లిస్టులు వచ్చారంట, ఆ సైక్లిస్ట్ సడన్గా రోడ్కి వచ్చేసరికి గుద్దగలగానే సడన్గా పక్కకు తప్పించాడు, అది సైడ్ కట్ చేస్తే అది టర్న్ అయిపోయి అదే స్పీడ్లో చెట్టు గుద్దేసుకుంది. సో ఆ ఈవెన్ శోభనారెడ్డి కేసు కూడా అలా జరిగింది. అయితే కట్టుకోవద్దు బ్రేక్ వేయాలన్న విషయం అర్థమయ్యేటట్టుగా ఎన్నో ఎగ్జాంపుల్ ఉటంకిస్తూ చెప్పాలి. ఎలా జరిగింది, సడన్గా శోభనారెడ్డి కార్ డ్రైవర్ చూశాడు ఏంటి వారి అవి సడన్గా చూశాడు దగ్గర నుంచి దూరంలో అవి ఎక్స్పెక్ట్ చేయలేదు, అతను స్పీడ్లో వెళ్తున్నాడు కాబట్టి రిలాక్స్గా నడుపుతున్నాడు బండిని. ఎప్పుడైతే రోడ్ స్మూత్గా బాగుంటుందో అంతకుముందే ఆయన ఎన్నోసార్లు వెళ్ళి ఉంటారు కాబట్టి హాయిగా రిలాక్స్గా అలాంటి అంటే ప్రిపేర్గా ఏదైనా వస్తుంది అన్న ఆలోచన లేదు. రాత్రి పూట ఉంది, స్మూత్గా వెళ్ళిపోతా ఉంది, ఏ 150లో వెళ్తా ఉన్నాడు, ఆ టర్నింగ్లో ఎక్కడ సార్ ఊహించేందుగా అది కనబడేది. సో 150 నుంచి వెంటనే బ్రేక్ వేసాడా కాస్త వెంటనే చాలా దగ్గరకు వచ్చేసాయి, మళ్ళీ బండరాలు ఉన్నాయి చుట్టూ, టక్కున స్టీరింగ్ తిప్పితే అదే స్పీడ్లో అది ఇలా బోల్త పడింది, ఇలా టకటకటకటకట కొట్టుకుంటూ అంటే కారులోనే డబడబా అన్ని వైపులో కొట్టుకుంటూ ఆమె స్పాట్లో చనిపోయినా జరిగింది, అంటే డబ్బు కూడా చనిపోయాడు అనుకుంటాను. సో ఇలాగా చూడడానికి కారణం ఏంటి, మరి ఇవి ఇలా ఒక యాక్సిడెంట్ను చూపిస్తూ యానిమేషన్ రియల్గా చూపిస్తూ ఆ యాక్సిడెంట్ జరిగిన విధానం చూపిస్తూ జనానికి అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. అంతేగాని ఏమైనా సబ్జెక్టులు లేదు, చదువుకోవాలి అందుకంటే చదువుకుంటే ఇవన్నీ ఉన్నాయి చదువులు, నేను పీజీ కాదు పిహెచ్డీ చేసినా సరే ఇది ఈ రూల్ లేదు, ఏదన్నా అడ్వస్తే బ్రేక్ వేయాలి కట్టుకుంటుందని లేదు, ఇక్కడ ఆ బ్రేక్ కూడా వేయదు సడన్ కాండి, అవసరమైతే బ్రేక్ వేయాల్సి వస్తుంది వేయచ్చు, ఎవరైనా వేయచ్చు దాన్ని తప్పలేదు, బ్రేక్ వేసే వాళ్ళు మనం తప్పట్లేదు. సో వెనుక గ్యాప్ ఏమని వాడితే తప్పవుతుంది, మరి ఆ విషయం కూడా అలాగ అర్థమయ్యేట్టు చూడాలి. ఇక ఇట్లా ఒక్కొక్క రూల్ తీసుకుంటే 2 to 3 days తీసుకుంటాం అట్లే, వరల్డ్ వైడ్గా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అక్కడ ఉన్న రూల్స్ ఏంటి, మన దగ్గర రూల్స్ ఏంటి, మన దగ్గర స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే ఎంత బాగుంటుంది అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కొంచెం చెప్తే మెల్లమెల్లగా ఫ్యూచర్లో పబ్లిక్ సహకరిస్తారు ప్రభుత్వానికి. ఓహో కఠినమైన చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే నాకు ప్రాణహాని ఉంది, నా వ్యవహారమైనా ర్యాష్గానో రాంగ్ రూట్లో వచ్చి కొట్టేయచ్చు, రాంగ్ రూట్ యొక్క రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏంటి మరి తప్పు, ఒకసారి రాంగ్ రూట్ వెళ్ళాలి తప్పదు, ఎక్స్ట్రీమ్ సైడ్కు నడుచుకుంటూ బైక్ వాళ్ళు అయితే నడుచుకుంటూ నెమ్మదిగా ఏమాత్రం స్ట్రైట్గా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి. అలా కాకుండా నేను చాలాసార్లు చూశాను ర్యాష్గా రాంగ్ రూట్లో భయంకరంగా స్పీడ్గా వస్తుంటారు, సాధారణంగా వన్ సైడ్ రోడ్ దాటుతున్నప్పుడు వన్ సైడే చూస్తాం, ఎందుకు వన్ వే ఉన్నప్పుడు వన్ సైడ్ చూసుకుంటూ దాడదాం అనుకుంటే ఈ రాంగ్ రూట్ రోడ్ వచ్చేసి కొట్టేసుకుని వెళ్ళిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. నేను ఒక వెంట్రుక మందులు నేను తప్పిన ఇవాళ బతుకున్నానంటే ఏదో బై లక్ కానీ ప్రతిరోజు నాకు నాకు ప్రమాదాన్ని పొంచి ఉంది, ముఖ్యంగా దీని మీద ఎందుకు చేస్తున్నాను అంటే రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కళ్ళకు పొంచి ఉన్నాయి, నాకు కూడా అంతే. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి కొడతారో కొట్టి వెళ్ళిపోతారో తెలియదు, చాలా భయంకరంగా పరిస్థితి ఉంది మన దగ్గర. సో మనం అందరూ బతికున్నామంటే ఇది ఓన్లీ బై లక్, కానీ మనకు ఆ మృత్యు అవకాశం ఉండకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి, ఈ వీడియో చూడండి చూపించండి, అట్లాగే ఇంకా అద్భుతమైన వీడియోస్ మనం మంచిగా అర్థమయ్యేటట్టుగా విత్ యానిమేషన్తో చూపించడానికి మాకు ఆర్థికంగా అట్లాగే టైం ఇచ్చేవాళ్ళు కూడా ముందుకు రండి, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా మనతో కాంటాక్ట్లో వచ్చేయండి, మనం ఒక శక్తిగా ఎదుగుదాం, మంచి వాళ్ళు అందరం ఏకమవుదాం, చెడ్డవాళ్ళ పని పెడదాం, సమస్యలను చెల్లించి చెండాడదాం, వ్యక్తిగతంగా ఆర్థికంగా సామాజికంగా దేశ సమస్యలు అన్నీ కూడా అన్ని సమస్యలు మనం సాల్వ్ చేసి హాయిగా స్పిరిచువల్ కూడా ఎదుగుదాం, ఆర్థికంగా సామాజికంగా కాకుండా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా ఎదిగి మనం ఒక దైవంలాగా ఎదుగుదాం, శ్వాస మీద ధ్యాస చేసి మనశ్శాంతి ప్రశాంతంగా పొందుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మళ్ళీ నా పేరు పట్లల వెంకటరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్.